సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ కి ఎంట్రీ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ రాజమౌళి గారి సినిమా కూడా మొదలవబోతోంది అని ఎందుకు అనుకుంటున్నామంటే, అంటే దానికి సంబంధించి కూడా కసరత్తు జరుగుతోంది. అయితే రాజమౌళి సినిమా కంటే కూడా ముందు త్రివిక్రమ్తో సినిమా ఉంటుంది. త్రివిక్రమ్ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ రాఘవంశీ ఓ మాట అన్నాడు, మేము RRR కలెక్షన్స్ టార్గెట్గా పెట్టుకుని సినిమా చేస్తున్నామని. RRR దాదాపు 1200 కోట్లు వసూలు చేస్తుంది పాన్ ఇండియా మార్కెట్లో అనేది దాని కలెక్షన్స్ మీద ఉన్నటువంటి ఒక రికార్డ్. ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తాం అంటున్నారంటే వీళ్ళు డెఫినెట్గా తెలుగు మార్కెట్కి మాత్రమే పరిమితమై లేరు, మొత్తం దాదాపుగా పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయబోతున్నారు అనేది అర్థమవుతుంది ఆయన స్టేట్మెంట్ నుంచి. రెండోది, మహేష్ బాబు డెఫినెట్గా మార్కెట్ పెంచుకోవటానికి పాన్ ఇండియా సినిమాల్లో యాక్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. ఒక దశలో ఆయన హిందీ సినిమాల్లో యాక్ట్ చేయను అన్న మాట కూడా మనం విన్నాం. దాని మీద అవతల నుంచి కౌంటర్లు పడ్డాయి, ఈయన స్పందించలేదు, ఈయన స్టైల్లో ఈయన సైలెంట్గా ఉండిపోయాడు. కానీ ఇప్పుడు నటించడం తప్పని పరిస్థితి, అంటే ప్రపంచ మార్కెట్లో కూడా అలాగ తప్పని పరిస్థితి. మహేష్ బాబు లీడ్ తీసుకుంటున్నాడు రాజమౌళి సినిమా ద్వారా. దానిలోకి ఎంటర్ అయ్యే ముందు అసలు జాతీయ మార్కెట్కి ఒకసారి తన్ను తాను పరిచయం చేసుకునే ప్రయత్నం త్రివిక్రమ్ సినిమా ద్వారా చేయబోతున్నాడు. ఈ సందర్భం, ఈ అకేషన్లో మహేష్ బాబు నటించినటువంటి ఒక సెన్సేషనల్ హిట్ మూవీ కృష్ణవంశీ డైరెక్షన్లో 2001లో సరిగ్గా ఇదే రోజు రిలీజ్ అయింది, అంటే 22 సంవత్సరాల క్రితం ఇదే రోజున కృష్ణవంశీ డైరెక్షన్లో మహేష్ బాబు యాక్ట్ చేసినటువంటి మురారి అనే సినిమా రిలీజ్ అయింది. ఈ మురారి సినిమా కథ ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది కృష్ణవంశీ గారు చాలా సందర్భాల్లో చెప్పాడు. అంటే హీరో ఒక విలన్ని ఎదుర్కోవటం, అతని మీద విజయం సాధించటం, అది జనరల్గా నడిచే ఫార్ములా. అయితే ఇది ఒక శక్తి అయి ఉండాలి, ఒక పవర్ అయి ఉండాలి, ఆ పవర్ మీద తను ఫైట్ చేయాలి, దాన్ని జయించాలి. జయించడానికి ఏం చేయాలి? దీనికి సంబంధించిన కసరత్తే ఈ కథలో ప్రధానంగా మేము చేసింది, దాన్ని లీడ్ తీసుకుని సినిమా చేశాం అని ఆయన చెప్తున్నారు. కానీ దీనికి ఒక నేపథ్యం ఉంది ఒరిజినల్గా. నేపథ్యం ఏంటంటే ఒక ఫ్యామిలీలో రిపీటెడ్గా హత్యలు జరుగుతాయి, జరిగాయి. మన భారత రాజకీయాల్లో కనుక చూస్తే జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీలో జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత జరిగినటువంటి చాలా మరణాలు చాలా విచిత్రంగా జరిగినాయి. ఫిరోజ్ గాంధీ కావచ్చు, అలాగే ఇందిరాగాంధీ మరణం కావచ్చు, రాజీవ్ గాంధీ మరణం కావచ్చు, సంజయ్ గాంధీ మరణం కావచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంకా జీవం ఉండి, అంటే జీవించేటువంటి ఏజ్ ఉండి సడన్గా జరిగినటువంటి ఘటనలు. ఇందిరాగాంధీది అయితే ఆవిడ ప్రధానమంత్రిగా ఉండగా జరిగిన ఒక హత్య, అలాగే రాజీవ్ గాంధీది కూడా హత్య, సంజయ్ గాంధీది ప్రమాదం, వీరి తండ్రి గారిది కూడా దాదాపు అలాంటి ఒక మిస్టీరియస్ డెత్, అనారోగ్యంతో పోయినప్పటికీ కూడా ఆ ఏజ్లో పోవటం. అంటే రిపీటెడ్గా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగిన ఫ్యామిలీగా మనకి జవహర్లాల్ నెహ్రూ గారి ఫ్యామిలీ కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచి ఏదైనా కృష్ణవంశీ గారు లీడ్ తీసుకున్నాడా అనేది ఒక డౌట్. లీడ్ తీసుకుని ఈ తరహా మరణాలు సంభవించేటువంటి ఒక ఫ్యామిలీలో ఒక కుర్రవాడు దీన్ని జయించడానికి ఏం చేయాలి అని జరిపేటువంటి స్ట్రగులే మురారి సినిమాకి నేపథ్యం. ఈ సినిమా కృష్ణగారి అభిమాని తీసినటువంటి, ఆయన ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు ఈ సినిమాకి. కాకపోతే ఏంటంటే బడ్జెట్ చాలా హెవీ అయిపోయింది, అంటే హీరో మార్కెట్ స్థాయిని మించి హెవీగా బడ్జెట్ అయింది ఈ సినిమాకి అనే ఒక అభిప్రాయం ఆ రోజుల్లో వ్యక్తమైంది. నిర్మాత కొంత స్ట్రగుల్ అయ్యాడు అని. కానీ తను చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ఎటువంటి ససభిషలు లేకుండా చెప్పడానికి అవసరమైనటువంటి బడ్జెట్ని కేటాయించి ఆ సినిమా చెప్పాడు ఆయన. నిజానికి ఆ సినిమా సక్సెస్ కావడానికి కూడా కారణం అదే. ఈ బ్యాక్డ్రాప్లోనే ఆ సినిమా మంచి విజయం సాధించింది, మ్యూజికల్గా కూడా మంచి విజయం సాధించింది. మహేష్ బాబులో ఉన్నటువంటి 2-3 వేరియేషన్స్ని ఈ సినిమా ఆడియన్స్కి పరిచయం చేసింది. అంటే తను కామెడీ కూడా చేయగలడు అనేది ఈ సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా మహేష్ బాబుని నటుడిగా ఇంకొక మెట్టు ఎక్కించినటువంటి సినిమాగా మురారిని చూస్తాం మనం. ఆ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు, అది ఒక విషాదం కావచ్చు. కానీ ఆ జరిగిన ప్రయత్నం, మురారి అనేది సినిమా ద్వారా జరిగినటువంటి ప్రయత్నం అయితే డెఫినెట్గా అది వర్కౌట్ అయింది. వర్కౌట్ అయింది, ఆయన అనుకున్నటువంటి లైన్స్లో సినిమాను ముందుకు తీసుకెళ్ళాడు. ప్రధానంగా ఇది దీని వెనకాల నెహ్రూ ఫ్యామిలీ, పర్టికులర్గా ఇందిరాగాంధీ
ఫిరోజ్ గాంధీ వాళ్ళ మరణాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ ఫ్యామిలీలో పర్టికులర్గా ఇందిరాగాంధీ ఫ్యామిలీ అనేసుకోవచ్చు. ఆ ఫ్యామిలీలో జరిగినటువంటి ఫ్రీక్వెంట్ మరణాలు, అసహజ మరణాలు, దీనికి ఇది గనక ఒక శక్తి ప్రేరేపితమైతే ఆ శక్తిని ఎలా ఎదుర్కొంటాడు హీరో, ఫైట్ ఇట్ అవుట్, దాన్ని ఎలా ఎదుర్కొని విజయం సాధించి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు అనే లైన్లో ఎంటర్టైన్మెంట్ని అన్నిటినీ మిక్స్ చేసి తనదైన పద్ధతిలో ఉండేటువంటి హడావిడిని మిక్స్ చేసి ఒక అద్భుతమైనటువంటి సినిమాని ప్రేక్షకులకు అందించాడు కృష్ణవంశీ. అది మంచి విజయమే సాధించింది. ఆయన మీద విమర్శలు ఉన్నప్పటికీ, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించాడు అనే విమర్శలు ఉన్నప్పటికీ సినిమా మాత్రం కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది, మంచి విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఆయన త్రివిక్రమ్ సినిమాకి ఓకే చెప్పడం, అది ముందుకెళ్ళడం జరుగుతోంది. ఇది ఫస్ట్ టైం మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావడం మాత్రమే కాదండి, డైరెక్టర్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సినిమా, ఎంటర్ అవడానికి నేపథ్యంగా నడుస్తున్నటువంటి సినిమా. దీని తర్వాత ఆయన చేయబోయేటువంటి రాజమౌళి సినిమాతో ప్రపంచ స్థాయి నటుడు అవ్వబోతున్నాడు ఆయన, అంటే ప్రపంచ సినిమా మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఎలా కలెక్ట్ చేస్తుందో, కలెక్ట్ చేయడానికి కావలసినటువంటి ఆలంబన కథ ఒక ట్రెజర్ హంట్ లాంటి సినిమా, అంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో బిగ్ వే లో ప్రపంచ స్థాయి సినిమా రాజమౌళి డైరెక్షన్ లో రాబోతోంది. ఆ సినిమా డెఫినెట్ గా విజయవంతమై మహేష్ బాబుని పాన్ యూనివర్స్ హీరోని చేసి ఆయన రెమ్యునరేషన్ భారీగా పెరిగేలాగా చేస్తుంది అని అయితే ఆశిద్దాం. ఏదేమైనా 22 ఏళ్ల మురారి ప్రస్థానం చాలా అద్భుతంగా నడుస్తోంది. ఇప్పుడు మురారి పాన్ ఇండియా కాదు, పాన్ యూనివర్స్ హీరో అవుతున్న సందర్భంగా, మురారి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కూడా హీరోకి, అలాగే కృష్ణవంశీ గారికి డైరెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేద్దాం.